దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రి కాల సమంతా ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి ఇచ్చారు. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం గురించి మనం జ్ఞాపకం చేసినట్లయితే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలము మీద నీళ్లు ప్రవహించేవాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎంత గొప్ప శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, ఆయన దీనులైనటువంటి వారిని ఏ విధంగా ఉన్నతంగా ఆశీర్వదించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఎంత గొప్ప దేవుడు అని అంటే, ఆయన ఎటువంటి వాడని మనం చూసినట్లయితే అక్కడ జ్ఞాపకం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుతమైన క్రియలను చేయువాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మన దేవుడు లెక్కలేనంటి అద్భుతమైన క్రియలను ఆయన జరిగించేవాడు. కనుక అట్లు దీనులను లేవనెత్తి ఉన్నతమైన స్థలంలో ఉంచేవాడు అని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక ఒకవేళ ఈ రోజున నువ్వు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న ఆయన దీనులుగా మనం ఉండగలిగితే, ఆయన సన్నిధిలో మనం దీనత్వాన్ని కలిగి నడుచుకోగలిగితే, ఒక ఉన్నతమైన స్థలమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడని, ఉన్నతమైన స్థితిని దేవుడు నీ కొరకు నీ కుటుంబ కొరకు దాచి ఉంచాడు అన్న విషయాన్ని నువ్వు మరిచిపోకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో విశ్వాసము వైపు చూస్తూ ఆయన సన్నిధిలో జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవాయుధనాన్ని ప్రభాని సందులు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. స్థానిక సంఘాన్ని, గ్రామం అంతటిని కూడా మీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. అయ్యో, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. అధికారులు, అనధికారులు అందరినీ జ్ఞాపకం చేసుకొని సమయోచితమైన జ్ఞానాన్ని వారికి నడిపించండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎవరి సమస్యలతో ఉన్నారు, ప్రతి సమస్యను తీసివేయండి. వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. వారి కష్టార్జితం వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. మా దేశాన్ని, దేశ ప్రజలను, ప్రపంచంలో ప్రపంచ ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యం జరిగించండి. దేవ, మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా, ఈ దినమంతా నీ సన్నిధులు మమ్మల్ని భద్రపరిచి నీ వాక్యపు వెలుగులు నడిపించి ప్రభువ, వారి జీవితాల్లో లెక్కలేని అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభువ వారి జీవితాల్లో జరిగించి దేవ మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన, శ్రేష్టమైన, మహిమగల నామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్.